రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు సాగు తాగునీటి అవసరాలు తీర్చడం కోసం అని చెప్పి పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్ ప్రాజెక్టుకి చేపట్టాలనుకున్నప్పుడు అది ఒక అంతరాష్ట్ర వివాదంగా అయింది చాలా దాని మీద పక్క రాష్ట్రం చేసింది కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఇంతవరకు వచ్చింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రక్రియను కనుక పూర్తి చేసే సిద్ధపడింది టెండర్ల ప్రక్రియను కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేసేంతవరకు కూడా వచ్చిన తర్వాత కృష్ణా బోర్డు అనేది దీనిని ఆపేయమని చెప్పింది అయితే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద వాదిస్తూ వస్తున్నది ఏంటి అంటే ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకొని నిర్మించినటువంటి పో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణలో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి సపరేట్గా వేరే ఏ అనుమతులు అవసరం లేదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వాదిస్తూ ఉన్నది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి వాదనతో ఈరోజు కేంద్ర సంఘం కూడా ఏకీభవించింది ఇది పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగానే నిర్మిస్తున్నట్లు మేము గుర్తించామని దీనికి వేరే సపరేట్గా సాంకేతిక అనుమతులు పర్యావరణ అనుమతులు ఏమీ కొత్తగా అవసరం లేదు అని చెప్పి మేము గుర్తించినట్టు వాళ్ళు ప్రకటించారు సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో అడ్డంకి తొలగిపోయింది నాకు తెలిసి ఇంకా వేగంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కేంద్ర పర్యావరణ అనుమతులు అదే అయిపోయింది గ్రీన్ ట్రిబ్యునల్ అయిపోయింది ఇప్పుడు కేంద్ర జల సంఘం కూడా ఇలా చెప్పింది నెక్స్ట్ ఒక్క అడుగు దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్కి నిలబడిపోయారు అదే కృష్ణా బోర్డు నుంచి పర్మిషన్ కావాలి ఆ కృష్ణా బోర్డు కనుక అనుమతిచ్చి మెజారిటీగా ఈ బోర్డులు ఎక్కడ పెద్ద అనుమతించో ఇది లొల్లి జరుగుతూనే ఉంటుంది కట్టేసుకుంటూ పోవడమే మామూలుగా అనుకుంటే అఫీషియల్గా అయినా టెక్నికల్గా అయినా ఏ విధంగా చూసుకున్నా ఒక్క అడుగు దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోయారు దానికి సంబంధించిన కరెక్ట్ డిపిఆర్లు కనుక ఇచ్చేసి స్టార్ట్ చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ప్రారంభించినట్లు అవుతుంది రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల కష్టాలు కొంతవరకు తీర్చిన ముఖ్యమంత్రుల్లో ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఎదుగో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలబడడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కృష్ణా జలాల్లో రాయలసీమకు హక్కుగా వచ్చినటువంటి నీళ్లను వాడుకునే అవకాశం లేదు మా హక్కుగా మాకు వచ్చిన నీళ్లను వాడుకునేకి దీన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటాం అన్న కూడా అబ్జెక్షన్సే మరి అటువంటిప్పుడు హక్కుగా తీసుకునే నీళ్ళను కానీ వాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళకి హక్కుగా నీళ్ళు ఇవ్వడం ఎందుకు వాళ్ళకేమో పేరుకు మాత్రం అదేదో కోట శ్రీనివాసం ఒక సినిమాలో ఉంటుంది ఏం తింటున్నామంటే కోడి కోడేదంటే వేలాడ తీసింటారు రాయలసీమకి ఎన్ని నీళ్ళు ఉన్నాయి అది ఇన్ని నీటి హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కానీ వాడుకునేకి ఇక్కడ అవకాశం లేదు కదా అది కట్టుకుందామంటే ఇదిగో మళ్ళీ ఇటువంటి పరిస్థితులన్నీ సో మరి ఇప్పుడు ఇది కనుక పూనుకుంటే అది నిజంగానే ఒక విధంగా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పెద్ద అంతరాష్ట్ర వివాదంగా ఏదైనా ఉంది అంటే పోతిరెడ్డి పడే మరీ ముఖ్యంగా ప్రధానంగా కూడా సో ఒకే ఒక్క అడుగు దూరంలో నిలబడ్డారు సారు ఉండవలి సారు ఇక్కడ చూడండి మీరేమో అన్నారు జ కేసీఆర్కు భయపడుతున్నారోనో ఏవో కేసులనో ప్రాజెక్ట్ మీద అబ్జెక్షన్ చెప్పట్లేదనో ఏదో అని మరి ఏ ప్రాజెక్టు మీద ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు అన్ని ప్రాజెక్టుల మీద అబ్జెక్షన్ చెప్పారు అందుకే అన్ని ప్రాజెక్టులు ఆగిపోయి అవన్నీ జరిగిపోయి ఇప్పుడు కేసీఆర్కు తెలంగాణకు ఏ పని చేస్తే కోపం వస్తుందో అదే పనికి ఒక్క అడుగు దూరంలో నిలబడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ పని కనుక విజయవంతమై సరే ఎవరి ఆధిపత్యమో ఎవరు ఏంటో ఎవరి కథలేమో కాసేపు పక్కన పెడితే ఎ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి రాయలసీమ కనీసం సాగు తాగునీటి కష్టాలు కొంతవరకు అయినా తీరేకి ఒక ముందడుగు పడేటట్లయితే కనిపిస్తోంది అది ఎంత వేగంగా జరిగితే ఆ సీమ ప్రజలకు అంత మేలు జరుగుతుంది